చేరగాలనుకుంటే ఆయన ఒక బయటకు తీసుకు కొట్టడమే, ఇక దానికి మించి ఏం లేదు. జోగిని అంటే ఏంటో చూపించేస్తాం. ఇప్పుడు ఆ రూమ్ అయితే ఇప్పుడు మాకు దొరకకపోయింది అనుకో, మేము ఇప్పుడు ఆ రూమ్ ని తీసేస్తాం. మాకు ఇక్కడ వాసు కూడా ప్రాబ్లం అవుతుంది, మేము ఈ రూమ్ అయితే మేము తీసేయబోతున్నాం. అమ్మవారిని టచ్ చేసే అంత శక్తి అయితే ఆయనకు లేదు. ఆ తల్లిని ముట్టుకుంటే మాత్రం షార్ట్ తాకినాడు, షార్ట్ తాకుతుంది. అదొక్కటి మాత్రం గుర్తు పెట్టుకొని ఆ తల్లి కలలో వచ్చి ఆయనకు చెప్తుంది. చెప్పి ఆయన వచ్చి మళ్ళా కొబ్బరికాయలు కొట్టి తప్పైందని ముక్కు నాలు రాసుకుని వెళ్ళిపోతాడు అంతే. మా గురువులు మాత్రం ఏమైనా అంటే మాత్రం మేము ఊరుకుంటాం కాము. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ ప్రియా. ఇప్పుడు మనం యాప్రాల్ తోటమైసమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ టెంపుల్ని అమ్మవారిని చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ని కూల కొట్టేసి బెదిరిస్తున్నారంట, కూల కొట్టేస్తామని చెప్పేసి. ఇక్కడున్న పంతులు గారు, ఇక్కడున్న జనాలు, ప్రజలు, రోజు మొక్కుకోవడానికి వచ్చే ప్రజలు కూడా చాలా ఆందోళనకి గురయ్యారు. సో తిండి తిప్పలు మానేసి ఇక్కడే కాపలు కాస్తూ ఇగో రాత్రిళ్ళు కూడా ఇక్కడే ఉండి వాళ్ళ గుడిని కాపాడుకుంటున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. బండార్ బాగా కిషనార్తి. అసలు ఏంటి ప్రాబ్లం, ఏంటి గుడి ఎందుకు కూలగొట్టాలనుకుంటున్నారు అంటే, ఆయన ఇక్కడైనా కాదు బయట నుంచి వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేద్దామని అనుకుంటున్నాడు. అది అసలు స్టోర్ రూమ్ లాగా చేసుకొని ఆయన వాడుకుంటుండే. అసలు దేవునికి సంబంధించినవి సామాన్లు అక్కడ ఏం పెట్టనివ్వట్లేదు. గుడి ఏమనంటే గుడికి గూల కొట్టేస్తాను అని అనిస్తున్నాడు. అది అనడము కొంచెం మాకు మంచి అనిపించట్లేదు. ఈ ఇష్యూని మేము చాలా పెద్ద కూడా చేయొచ్చు, స్వామిని కొంచెం బయట వేయడం మాకు ఇష్టం లేక ఇది చిన్నగానే ఇట్లా చేద్దామని మేము అనుకున్నాం. దీన్ని మేము పెద్దగా చేద్దామంటే ఆయన అసలు తట్టుకోలేడు. మాకన్నా పెద్ద వాళ్ళు ఉన్నారు, మా గురువు. అసలు ఎందుకు ఈ గుడిని కూల కొట్టాలి అన్న థింకింగ్ వాళ్ళకి ఎందుకు వచ్చింది? బాగానే ఏం లేదు, వాళ్ళకు ఒక కాస్ట్ ఫీలింగ్ అనేది ఒకటి వచ్చేసి వేరే వాళ్ళు రావద్దు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడనే ఉండాలనేసి వాళ్ళ ఒక ఉద్దేశం ఉంది. అంటే తమిళియన్స్ ఈ పూజలు చేయొద్దు అనా? అంటే అలా అని అనట్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడనే రావాలి, వేరే వాళ్ళు రావద్దు. దేవుని దగ్గర ప్రతి ఒక్కళ్ళు సమానమే, ఈమె కోరినది అది చేస్తుంది కాబట్టి అందరు వస్తున్నారు, వేరే వాళ్ళు రావద్దు, ఈ కాలనీ వాళ్ళే రావాలని ఆయన ఉద్దేశం. అందుకని ఈ గుడికి సంబంధించిన రూమ్ అడిగితే గుడినే గూలగొడదామనేసి ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. గుడిని గూలగొట్టేస్తా అని చెప్పేసి ఆయన పద్ధతిలో ఆయన చెప్తారు. మరి మీ పద్ధతిలో మా పద్ధతిలో మేము చెప్పాలంటే మాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, ఆయనకు ఇప్పుడు చిన్నగా ఇది అయిపోయింది, ఇక పెద్దగా చేద్దామంటే ఆయనకైతే బయటికి గుంజి ఇక మా వాళ్ళు అయితే కొట్టడమే జరుగుతుంది. కొట్టడం కాదు, ఇంకా వేరేగానే చేస్తాం. శివశక్తులందరూ కలిస్తే ఏమైతుంది మొత్తము తెలుస్తుంది అప్పుడు ఆయనకు. మాకన్నా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక మా అందరు వచ్చారనుకో ఆయనకు జరగాల్సిన శిక్షణే జరుగుతుంది. గుడి విషయం దాకా వస్తే అయితే మరగా దక్కదు. తిండి తిప్పలు మానేసి ఇక్కడ, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మవారి సేవ చేసుకుంటూ స్వామితోటి మేము వాళ్ళు ఉండడం జరిగింది. మధ్యలో ఆయన వచ్చి అట్లా మాట్లాడడం మాకేం కరెక్ట్ అనిపించలేదు. పోలీసులకు అందరికి పెద్దవాళ్ళకి అందరికి చెప్పాము, చెప్పినా గానీ మళ్ళీ ఆయన కొంచెం అట్లా మాట్లాడేసరికి గుడి గూలగొట్టడం అంటే అది పెద్ద విషయం. ఇక్కడే కాదు బయట కూడా జరుగుతున్నాయి, బయట ఎట్లా అవుతున్నాయి అది ఇక్కడ చేస్తే ఆయన తట్టుకోలేడు. ఇది ఏదో చిన్నగా స్వామిని ఇట్లా బయటికి తీసుకోవడం హైలైట్ చేయడం మాకు అట్లా మంచి అనిపించట్లేదు. ఆయన ఒక పద్ధతిగా ఉన్నాడు ఇక్కడ, అలానే ఉండాలని మేము అనుకున్నాం. మాది చేరగాలనుకుంటే ఆయన ఒక బయటికి తీసుకు కొట్టడమే, ఇక దానికి మించి ఏం లేదు. చూపించేస్తాం, తప్పకుండా చూపిస్తాం. అంతే సీరియస్ ఆయనకైతే కట్టి, అది ఒకవేళ రూమ్ దాకా ఇంకా సీరియస్ అయ్యింది అనుకో ఆయనకైతే జరగాల్సిన శిక్షణ జరుగుతుంది. ఓకే ఖచ్చితంగా, ఇప్పుడు కూడా ఆయన లేడు, ఒకవేళ ఉన్నుంటే ఆయనకి ఏ శిక్ష ఏం చేయాలి అది నేను చేసే పోతుండే. అంతే అమ్మవారిని టచ్ చేసే అంత శక్తి అయితే ఆయనకు లేదు.
ఇప్పుడు ఆమె శక్తి దిక్కించి ఆయన ఇక్కడ లేకుండా పోయిండు మా మధ్యలో. ఇప్పుడు అది ఆయన ఉన్నుంటే అది తెలుస్తుండే ఆయనకు ఏమైతుండను. ఆయన ఒక్కనే ఆయన ఒక్కనే ప్రయత్నిస్తుండే ఆయన చేస్తుండే. ఇంకా అది గుడికి సంబంధించిన రూమ్ గుడికే రావాలండి. మేము గుడి ఈ రూమ్ కూడా ఆయనకి ఇవ్వద్దు. అసలుకి గుడికి సంబంధించిన సామాన్లు ఏదన్నా ఉన్నా గానీ అందులో పెట్టుకుంటాం. ఆ రూమ్ కూడా గుడికే మా గుడికే రావాలని కోరుకుంటున్నాం మేము. ఆ రూమ్ కూడా మాకే రావాలి. ఓకే, అది కూడా ఒక హెల్ప్ చేయండి. ఆ రూమ్ కూడా మాకే వచ్చేటట్టు చేయండి. వండర్బల్ దంక్షణార్థి. ఇప్పుడు మా అత్త కొడుకు ఆయన చిన్నప్పటి నుంచి గుడికే సేవ చేస్తుండు. ఈ రోజు దిన ఇన్ని సంవత్సరాల నుంచి శివము గీడ పీఠ కూర్చుని ఇంత మందికి చేస్తుండు. చాలా మందికి మంచి అవుతుంది, చెడు అవుతుంది. మొత్తం కాలనీలో 2 ఇయర్స్ పూజ అవుతుంది. 2 ఇయర్స్ లో అందరికి అన్నదానం అవుతుంది. అంత చేస్తాడు. ఈ కాలనీలో ఎవరు ఈయనకు ఎత్తిడం లేరు. ఈ రోజు దినం ఈయనకు ఈ రూమ్ కావాలి. ఈ దేవుని చిన్నప్పుడు చేస్తారు, కొంగు బంగారం చేస్తుంది అమ్మవారు. అందువల్ల ఇంత మంది వస్తారు ఈ రోజు. ఈ రోజు దేవునికి అయితే మంచి జరగాలి, ఈయనకు మంచి జరగాలని చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కాలనీలేమో ఈయనకి గుడి గురించి గుడి గుల్పేస్తాన్నారు. అదైతే మేము దానియము ఆయా పరిస్థితి లేదు. ఈయన ఈ రోజు 6 డేస్ నుంచి అన్నం తింటలేడు. ఈయన దుఃఖంలో ఉన్నాడు. ఎందుకు అంటే మేమంతా శివశక్తులు గుంపుకోవడం అనుకో మంచిది. ఎట్లయినా మా గుడి మాకు కావాలా, ఆ రూమ్ మాకు కావాలా. ఆ రూమ్ లో మాకు దేవునికి ప్లేస్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు దేవుని బట్టలు మేము బయట పెట్టలేదు. మంచి మంచి గుడులు, పెద్ద పెద్ద గుళ్ళులో ఎంత మంచి దేవులకు సేవ అందాలి. ఈడ కూడా దేవులకు సేవ అందాలా అని మేము కోరుకుంటున్నాం. వినకపోతే మా వినకపోయారు అనుకో మా మేమేం చేయాలో మా పరిస్థితి మేము అది చేస్తాం. ఈరోజు మా ఈయన మా మామ అనే ఆయనకు ఈరోజు ఇలా ప్లేస్ రావాలా మాకు. ఈయనకు దేవునికి ఆ రూమ్ అయితే కావాలి, అది ఒక్కటి కోరుకుంటున్నాం మేము. రాకపోతే రాకపోతే అయితే మాకు ఎలా అయితే న్యాయం జరుగుతుందో అలా చేస్తాం ఆయన తోటి ఖచ్చితంగా. ఇప్పుడు ఆ రూమ్ అయితే ఇప్పుడు మాకు దొరకకపోయింది అనుకో మేము ఇప్పుడు ఆ రూమ్ ని తీసేస్తాం. మాకు ఇక్కడ వాసు కూడా ప్రాబ్లం అవుతుంది. మేము ఈ రూమ్ అయితే మేము తీసేయబోతున్నాం. మాకు ఆ రూమ్ అయితే వద్దు. ఇప్పుడు మాకు అది వాస్తు ప్రాబ్లం అవుతుంది గుడి కాడ. అందుకే ఆ రూమ్ అయితే మాకు వద్దు. అది ఉంటే మాకు ఒక కొట్లాట మీద ఒక కొట్లాట, ఒక ఇయర్ మీద ఒక కొట్లాట, కొట్లలో అయితే ఆ రూమ్ కావాలి. ప్రతి సంవత్సరం ఇదే అవుతుంది. దాని వల్ల మాకు ఆ రూమ్ అయితే వద్దు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా ఈ గుడికి? నేను మా పెద్ద కొడుకు ఉన్న నుంచి వస్తున్నానమ్మా. ఆ బాబుకు చనిపోయిండు, ఇంకో బాబు పెళ్లి అయింది. ఆ అబ్బాయిని తీసుకొచ్చితే 3 పిల్లలు పుట్టారు. ఇక్కడ వచ్చాక తల్లి దయతోటి ఒక మనమడు, ఒక 2 మనమరాళ్ళు, బిడ్డకు పెళ్లి అయింది. బిడ్డ గురి తీసుకొచ్చిన బిడ్డ బొంబాయిలు ఉంటది. ఆ అమ్మాయికి 2 బిడ్డలు, ఒక కొడుకు, 6 మంది మనమరాళ్ళు. నాకు మనమళ్ళు మనమరాళ్ళు, కానీ గుడిని మొక్కుతూనే ఉన్నాం మేము. మాకు కొమ్ము బంగారం చేస్తుందే తప్ప మమ్మల్ని ఎప్పుడు చిన్నతనం చేస్తుంది. మా ఆహారం ఇచ్చే ఆహారం మాకు ఇస్తూనే ఉంది. ఆ తల్లికి శనార్తి పెడుతున్నాం, కానీ అది మాకు మాత్రం అన్యాయం చేయొద్దు. ఆ తల్లిని ముట్టుకుంటే మాత్రం షాట్ తాకినాడు, షాట్ తాకుతుంది. అదొక్కటి మాత్రం గుర్తు పెట్టుకొని ఆ తల్లి కలలో వచ్చి ఆయనకు చెప్తుంది. చెప్పి ఆయననే వచ్చి మళ్ళీ కొబ్బరికాయలు కొట్టి తప్పైందని ముక్కు 4 రాసుకొని వెళ్ళిపోతాడు అంతే. మా గురువులు మాత్రం ఏమైనా అంటే మాత్రం మేము ఊరుకునేటోళ్ళం కాము. వారం 15 రోజులు అవుతుందా అప్పటి నుంచి మేము మాకు భయం అవుతుంది. ఎందుకంటే మా గురువు కదా, ఎంతైనా మాకు మా పిల్లలకు పిల్లలు మాకు మాకు లేకపోయినా కూడా వాళ్ళ ఇంట్లోకి మాకు ఇచ్చిండు, మాకు బట్టలు వంచిండు, అన్నం పెట్టిండు. వాళ్ళు ఎవరో ఇయ్యలే మాకు, మాకు మా ఆయన ఇంట్లోకి తెచ్చి ఇచ్చిండు మాకు. మేము తీసుకుపోయినాం. ఆ ఇంట్లో మా అల్మార్లో ఉన్నాయి అవి, తెలుసా? మాకు ఏ బాధ వచ్చినా కూడా ఆయనకు చెప్తాం, కూడా ఏడ్చుకుంటూ చెప్తే ఆయన మా ఇంట్లో ఏముంది అన్ని చెప్పేస్తాడు. కానీ అట్లా సత్యమైన గుడిని తీసేస్తంటే ఏ దేవుడు మెచ్చుకోడు, శివుడు కూడా మెచ్చుకోడు. ఏం చెప్తాము? అడుగుతాము, బతిలాడతాము, అడుగుతాము, ప్రేమతో అడుగుతాము, మర్యాదతో అడుగుతాము, దండం పెడతాము. కాదు ఖచ్చితం అది కాదంటే మా రంగం మీద మేము చూపిస్తాం. అది మాత్రం మీకు చిన్నారి పెట్టి చెప్తున్నాము. ఆ తల్లి మాత్రం ఆయన కళ్ళ పోయి చెప్పాలి అంతే. ఈ బిడ్డను మాత్రము మా గురువుని మాత్రం బెదిరియద్దు. బెదిరిస్తే ఎంత ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తెలియదు. నా పేరు రాధా, నేనుంటా బాలాజీ నగర్లో. ఇక్కడ పూజ చేసే స్వామివారు కూడా ఉన్నారు. రోజు అమ్మవారికి పూజలు చేస్తూ ఇక్కడే నిత్యం అమ్మవారిని చూస్తూ ఇక్కడే ఉండిపోతారు. తనని కూడా అడిగి తెలుసుకుందాం, అసలు ఎందుకు గుడిని కూలగొట్టాలి అని అనుకుంటున్నారని. హలో, నమస్తే. నమస్తేనండి. ఓం శక్తి ఓం శ్రీమాత్రేనమా. అసలు ఈ గుడిని కూలగొడతాము, రూమ్ ని కూలగొడతాము అన్న టాపిక్ ఎందుకు వచ్చింది స్వామి? అసలు వాళ్ళకు కాస్త ఇంగిత జ్ఞానం లేదండి, ఈ మాట నేను చెప్పొచ్చు. ఎందుకంటే అసలు ఎవరన్నా కానీ ఏ కొట్లాట అన్నా కానీ ఏ మాట వచ్చినా ఏదో ఎదురు పది నీళ్ళు కొట్టుకుంటారు, ఎంత ఎత్తి పగలు కొట్టుకుంటారు అనేది. కానీ
గుడి కూలగొడతా అన్న మాట అనేది మీకు ఫస్ట్ టైం వింటేనే మీకు ఎంత ఇదిగా అనిపిస్తుంది. ఈ టెంపుల్ అనేది శ్రీ తోట మైసమ్మ టెంపుల్. ఇది ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ళ నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి మా తాతల ముత్తాతల నుంచి ఉంటుంది ఇది. ఈ మొత్తం తోట మధ్యలో ఉందండి. మా తాత వాళ్ళు వచ్చి చేసి, ఇంతకుముందు పూర్వీకులు వేరే వాళ్ళు కూడా చేసేవాళ్ళు, వాళ్ళ తర్వాత అందరు కాలం అయిపోయారు కాబట్టి మా తాత వాళ్ళు ముత్తాతలు అలా చేసుకుంటూ ఒక్కొక్కరు తర్వాత మేము చేసుకున్నాం. మేము ఎప్పుడు కూడా ఈ స్థలం మాది, ఈ గుడి మాది అన్నట్టు, కాకపోతే ప్రేమ కదా అమ్మ మాది అన్నట్టు అనుకున్నాం. కానీ ఈ స్థలం మేము తీసుకెళ్తామమ్మ, లేకపోతే ఎవరైనా కట్టుకెళ్తారు. అది మేము ఉన్నంత వరకు ఈ సేవ చేసుకుంటా, ఈ గుడిని ఇంత బంగారం వల్ల నీట్గా పెట్టుకోవాలన్నట్టు మాత్రమే ఆ ఉద్దేశపూర్వకంగా మేముంటే, వీళ్ళు ఏంటో ఇన్ని సంవత్సరాలు లేనిది, మరి ఇన్ని సంవత్సరాలు మాత్రం అమ్మవారు అడవిలో ఉన్నట్టు ఖాళీగా ఉండేది, మొత్తం చెట్లు చేమలు అన్నట్టు మాత్రం ఉండేది. అప్పుడు ఎవరు రాలేదు, వర్షం పడితే ఇంత నీళ్ళు ఉండేది, అప్పుడు ఎవరు రాలేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము అంతా నీట్గా, ఒక్కసారి మీరు అలా చూడండి ఎంత బాగుందో, అప్పటికి ఇప్పటికి ఎంత డెవలప్. మేము పాత ఫోటోలు కూడా మీకు పంపిస్తామండి, అది చూడండి. పైన అసలు రేకులు లేదు, వర్షం పడితే మేము ఏ సామాన్లు పెట్టుకున్నా పరిగెత్తుకుంటే ఇంటికి తీసుకెళ్ళాలా, మాకు చాలా ఇబ్బంది అయ్యేది. తర్వాత మేమంతలు, మేము మా గుడి మెంబర్స్ మా వాళ్ళందరూ కలిసి మేము తలా ఇంత వేసుకొని మేమే చేసుకున్నాం. కానీ మేము ఎప్పుడు కూడా ఎక్కడా కూడా వెళ్ళి, ఇదంతా మీరు కట్టించిందేనా? ఆ గుడి మాత్రం వేరే వాళ్ళు కట్టించారండి, పూర్వీకులు కట్టించారు. దాని తర్వాత మా తాత వాళ్ళు సేవ చేసుకుంటా అలా అమ్మవారిని కొలుచుకుంటా ఉన్నారు, వాళ్ళ తర్వాత మేము కొలుచుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఈ షెడ్ కానీ, ఆ గోడలు కానీ, ఈ ఫ్లోరింగ్ కానీ మేము ఎక్కడన్నా వెళ్ళి అడిగామో లేదా బిచ్చమాడుకున్నాను అమ్మవారి పేరు మీద, మేము అలానే మేము కట్టుకొని చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇది అంతా నీట్గా అయిపోయే వరకు మాత్రం వాళ్ళకి ఏంటంటే ఇది ఇంత నీట్గా చేస్తుంది, ఎంత ఫండ్స్ వస్తున్నాయో, ఎవరెంత ఇస్తున్నారో, మీరు కావాలంటే ఈ కాలనీలో కానీ ఎక్కడన్నా మీరు వెళ్ళి అడగచ్చండి. మేము మాత్రం ఈ తోట మైసమ్మ టెంపుల్ నుంచి ఎవరన్నా కానీ, మా మెంబర్స్ ఎవరు కూడా వెళ్ళి మేము చందాలు వసూలు చేయడం కానీ డొనేషన్స్ కానీ ఎప్పుడు కూడా అడగలేదు. మరి మీరు ఎలా కడుతున్నారు ఇది? అంటే ఇప్పుడు చాలామంది ఏంటి అంటే ఏదన్నా ఫండ్స్ వస్తేనే కడతారు, లేకపోతే చాలా మంది వాళ్ళకి చూసుకోవడానికే సరిపోతాయి. సో మీరెందుకు అట్లా స్వార్థం లేకుండా ఇది కట్టాలని మీ థాట్? ఇప్పటికి నేను పుట్టింది పెరిగింది ఇక్కడే, మా వాళ్ళు కూడా ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. మేము అందరం ఒకే దగ్గర ఆడుకున్నాం, పెరిగిన వాళ్ళు మా అక్క మా వాళ్ళందరూ కూడా ఇక్కడే పెరిగి ఈ గుడి దగ్గర మాకు అంత అటాచ్మెంట్. ఇంత ఉన్నాను, ఇంతప్పటి నుంచి ఈ గుడి పైన ఎక్కి అమ్మవారి దగ్గర ఆడుకున్న ఉన్న అటాచ్మెంట్ మీకు ఎలా ఉంటుంది మీరు చెప్పండి. ఇప్పుడు మామూలుగా మన పెద్దమ్మలో బాబాయ్ వాళ్ళు ఓడిలో ఆడుకున్నప్పుడు అవి ఇప్పటికీ మనకు అది ఎప్పటికీ గుర్తుపోయి ఉంటుంది. అలాంటప్పుడు నేను ఈ గుడినే మొత్తం అన్నీ అనుకుని ఈ చెట్ల మీద ఎక్కి నేను ఆడుకునేది, ఇప్పుడు నేను వదులుకోవాలంటే నాకు ఎలా ఉంటుంది? వదలడం అనేది మాత్రం అంత ఈజీ కాదు. అసలు మీరు వచ్చి గుడికి కూలగొట్టేస్తే అది కూడా ఎందుకు వచ్చిందంటే ఆ విషయం 15th August రోజు వచ్చిందండి. వాళ్ళు ప్రతి సంవత్సరం సొసైటీ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, అది కూడా గుడి లోపల సొసైటీ మీటింగ్ ఎలా పెడతారు అది కూడా మీరు ఆలోచన చేసిన విషయం. సరే పోనీలే, ఇది మీటింగే కదా, కాలనీ మీటింగ్ కదా, మనకేముంది ఒక రోజు రెండు రోజులు చేసుకుంటారు, పోనీలే అని ఊరుకున్నాము. అలాంటిది మాకు ఇప్పుడు ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మేము ఎప్పుడు కూడా అక్కడ ఒక స్టోర్ రూమ్ ఉంది, మీరు ఒకసారి చూడొచ్చండి. ఆ స్టోర్ రూమ్ ఉన్నదే చిన్నగా, మీరు కట్టుకుంది కూడా ఇది గుడి స్థలం అండి. పెద్దలు ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళు కూడా, దాతలు ఎవరైతే ఈ టెంపుల్ గురించి స్పేస్ ఇచ్చారు, ఈ ల్యాండ్ ఇచ్చారు, వాళ్ళు ఇప్పుడు కూడా ఎప్పటి వరకు కూడా అమ్మవారు వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళు పూజ చేసుకొని వెళ్తారే కానీ ఎప్పుడు కూడా మేము ఇచ్చాము మా స్థలం అనేది మాత్రం వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పలేదండి ఇంతవరకు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ సొసైటీ గురించి నేను కట్టిన, వెల్ఫేర్ అసోసియేషన్ గురించి నేను కట్టుకున్నా అనేసి వాళ్ళు అంటున్నారు. సరే వెల్ఫేర్ అసోసియేషన్ కట్టుకున్నారు, ఈ టెంపుల్ లోపలే కట్టుకున్నారుగా, మేమేం చేస్తామంటే మా సామాన్లు అంతా బయట ఉంది. మీరు ఒక్కసారి చూడండి, ఆ గోడంతా వర్షానికి మొత్తం నానిపోయి ఉందండి. అవి అమ్మవారి బట్టలు అండి, అక్కడ చూడండి అది నానిపోయి ఎలా ఉంది. ఇప్పుడు ఒక రెండు సార్లు నానితే మళ్ళీ బట్టలు ఉంటాయా? అలా ఉండదు. అలా ఇలా ఉంటుందని చెప్పి మా వాళ్ళు ఏమన్నా స్వామి ఆ రూమ్ అడగండి, అందులో ఒక అల్మారీ కానీ ఏదైనా పెట్టుకొని మన సామాన్లు పక్కన పెట్టుకున్నాం, వాళ్ళతో పక్కన పెట్టుకున్నాను మేము నీట్గానే అడిగాము. అడిగితే ఆయన ఏమన్నాడంటే లేదండి మేము ఇవ్వము అని. అంటే నేను అమ్మవారి సామాన్లు పెట్టుకోవడానికి మీరు ఇవ్వనప్పుడు ఎందుకంటే మా ఇంట్లో సామాన్లు అయితే నేను పెట్టుకుంటాను, నేను అడగట్లేదుగా, మీరు ఎందుకు ఇలా అంటున్నారంటే లేదండి నేను మాత్రం ఇవ్వను అని డైరెక్ట్గా చెప్పేశాడు. చెప్తే ఇంకా మేమేమన్నానంటే లేదండి మీరు ఇలా ఎలా చెప్తారు, మీరు అమ్మవారి గుడికి రూమ్ ఇవ్వనన్నప్పుడు అది రూమ్ ఇందులో ఉండదు, గుడి లోపల మేము కూలగొట్టేస్తామని చెప్పి మేము అన్నాం. మరి ఎందుకు ఆయన అంత స్ట్రిక్ట్గా చెప్పడానికి కారణం ఏంటి? ఆయనకి ఏంటంటేనండి, ఇప్పుడు మేము ఏంటంటే చిన్నప్పటి నుంచి తాతల ముత్తాతల నుంచి మేము చేస్తున్నాము, ఇదంతా నీట్గా అయిపోయింది, ఇందులోపల మాకు ఏమైనా ఫండ్స్ వస్తుందా, లేకపోతే ఎవరైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో మేము ఇంట్లో సగబెట్టుకొని మేము మా ఇల్లు చూడొచ్చండి. అప్పుడు రెండు రూమ్లు ఉండేది అప్పట్లో, ఈ గుడి మేము మా ఇల్లు తప్ప ఏం లేదు, ఆ రెండు రూమ్లు తప్పలా ఏమీ లేదు. తర్వాత ఇప్పటికి ఒకవేళ అదే డబ్బులు తీనుకుంటే ఒక నాలుగు ఫ్లోర్ బిల్డింగ్ మేము కట్టచ్చు, కట్టకుండా మీకు మా మేము ఏం చేయాలో, మేము గుడికి ఇంతగా సేవ చేసుకొని మేము డెవలప్ చేస్తున్నాం. ఇప్పటికి ఇక్కడ అమ్మవారి దగ్గర వచ్చి మొక్కిపోయేటప్పుడు కూడా నేను 10 సార్లు ఇలా వెనక్కి తిరిగి చూస్తాను, అమ్మవారి లైట్ వెలుగుతుందా, దీపం వెలుగుతుందా, అలా 10 సార్లు. ఎందుకు మా అమ్మవారు మా మనసులో ఎలా గాఢంగా ఉండిపోతే మాకు అంత ప్రేమ అమ్మవారి పైన ఉంటుంది,
అది కూడా మీరు ఆలోచన చేయాలి. ఇంత నీట్గా మునపటికి ఇప్పటికి ఇప్పటికీ మీరు రోడ్డు పైన ఎవరన్నా ఈ కాలనీ కానీ పక్క బస్తీలో కానీ ఎవరన్నా అడగండి, మునపటికి ఇప్పటికి ఎలా ఉంది, ఎవరు ఏ డ్రైవర్లో చేస్తారు, ఎవరు ఎక్కడన్నా డబ్బులు తీసుకున్నారా ఏంటి అని మీరు అడిగితే అలా తెలిసిపోతుంది అండి. ఓకే, అంటే ఇక్కడ పూజించుకోవడానికి ఓన్లీ కాలనీ వాళ్ళే రావాలా లేకపోతే ఎవరైనా వచ్చి పూజించుకోవచ్చు? అదేనండి, ఏంటంటే ఇప్పుడు ఇది కాలనీ లోపల ఉంది, ఇప్పుడు ఏంటంటే ఇది మాత్రం మేము ఆ సొసైటీ వాళ్ళే చేయాలా, మా సొసైటీ ఇదంతా చేసుకోవాలా, బయట వాళ్ళు రావాలి. ఇప్పుడు మా అక్క వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఇప్పుడే పుట్టి ఇక్కడే పెరిగారు, పెళ్ళిళ్ళు చేసుకుని అత్తగారి ఇంటికి వెళ్తారు, వాళ్ళ మామగారి ఇంటికి, వాళ్ళు ఎక్కడైనా ఇల్లు కట్టుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు, ఇప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళు బయట వెళ్ళినట్టేనండి. అలాంటిది వీళ్ళు ఎలా చేస్తారు అసలు బయట వాళ్ళు అనుకుంటారు, అది నాకు అర్థం కావట్లేదు. బయట వాళ్ళు అంటే ఏంటంటే గూడైనాక అందరిది గూడే అండి, బిచ్చపోడు కూడా రోడ్డు పైన వస్తాడు, వచ్చి స్వామిని నేను దండం పెట్టుకుంటా అనంటే నేను వద్దంటానా? దానికి ఒక పద్ధతి ఉంది, వచ్చి దండం పెట్టుకుని దండ పెట్టుకోలేదు. కొంతమంది ఉన్నారు నేను దండం పెట్టుకున్నట్టు గర్భగుడిలో వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, అలా కూడా దానికి ఒక పద్ధతి ఉందమ్మా, ఏ టైంలో పడితే ఆ టైంలో నేను గర్భగుడిలో వెళ్తాననేసి అలా చెప్పే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది కూడా ఏంటంటే అమ్మవారు ఎలా ఉంటుంది, గర్భగుడి పవిత్రత ఏంటో తెలియకుండా నేను గర్భగుడిలో వెళ్తాను, నన్ను ఎలా ఆపుతారు అనే ఆ ఉద్దేశం కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎలా చేస్తారంటే సరే పోనీలే మా చేసుకుని మేము సైలెంట్గా ఉంటే ధూప్ స్టిక్లు పెట్టేస్తారు, అమ్మవారి చీర ఇలా ఉంటుందని పక్కకి పెడతారు. ఏదన్నా పొరపాటున ఏదన్నా జరిగినా కానీ చీర అంతా అంటుకుంటుంది. ఇంతకుముందు ఒకసారి అలాగే చేశారు, చేస్తే అమ్మవారి చీర మొత్తం అంటుకుంది. అప్పుడు మాకు ఎలా అనిపిస్తుంది, అప్పుడు ఆ చీర కాలిపోయినప్పుడు ఎవరు రాలేదండి, ఈ సొసైటీ మెంబర్స్ ఎప్పుడు రాలేదు, కనీసం అలా జరిగింది అన్నట్టుగా మొత్తం కాలనీకి తెలియదు, కొంతమందికి మాత్రమే తెలుసు. ఇది ఎప్పుడు జరిగింది ఏం జరిగింది అన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు మేము ఎంత జాగ్రత్త పడతాం? ఒకళ్ళకి ఏమంటారు, లేదు లేదు వాళ్ళు చేసిపోతారు కదా, దానికేముంది మీరు వీడియోలు తీసి పెట్టుకోండి. అలా ఎలా ఉంటుందమ్మా వీడియోలు తీసి పెట్టుకుని అంటే, ఇప్పుడు ఒక లేడీ వచ్చింది, లేడీని పట్టుకుని నేను వీడియో తీస్తే ఏమంటారు, నువ్వు అమ్మవారు తీస్తున్నావు స్వామి లేకపోతే నువ్వు వీడియో తీస్తున్నావు అని, అదే అనమాట. సో అలా తీసినా కానీ తప్పే కదండి. ఇప్పుడు ఒక లేడీ వచ్చారు, నేను వీడియో తీస్తాను అంటే ఆమె చేస్తుందని అంటారు, లేదు నన్ను వీడియో తీస్తాను మళ్ళీ ఏదో ఒకటి ఇష్యూ చేస్తారు. సో అలా ఉంది. ఓకే, మరి ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు వారికి? గుడి కూలగొడుతా అన్న వారికి విషయం ఏంటంటే ఆ రూమ్ అడిగేంత వరకు ఇవ్వను అన్నాడు. నేనన్నా గుడి ప్లేస్లో మాత్రం మీరు కట్టిందే మా తప్పు కూడా ఉంది, మీకు ఇచ్చి మేము తప్పు అని చేశాము. సరే ఫోన్లు ఇప్పుడు అడ్జస్ట్ అవుదామని అనుకోని మంచిగా అడిగాము, దానికి మీ సామాన్ల పక్కన మా సామాన్ల పక్కన పెట్టుకుందామని అడగడానికి వాళ్ళేమో మీరేమన్నా రాషాలిటీ చూపించారా వాళ్ళ మీద? ఒక మాట అనండి, ఇప్పుడు మీరు ఒక మాట ఈ గుడి కూలగొడతానని చెప్పి ఎవరికన్నా ఒక ఫోన్ చేసి ఫలాంటి టెంపుల్లో ఇలా గుడి కూలగొడతాను ఎవరో చెప్పినారని అని ఒక మాట మీరు చెప్పండి. ఎవడాడు అని అంటారు, ఎవరు అని అనరు, ఎవరికి ఎవరికి చాలా డిఫరెన్స్ ఉందండి. సో వింటేనే ఆ మాట వస్తుందంటే ఎదురుగా ఉన్న మనిషికి ఎంత కోపం వస్తుంది మీరు చెప్పండి. ఏమ్మా మీరు చెప్పండి, ఎదురుగా ఉన్న మనిషికి మనం అంతా ఉన్నా మనకి ఎంత ఉంటుంది? మన కూలగొడి మన గుడి చిన్నప్పటి నుంచి ఇది అసలు ఏం లేదండి, అప్పటి నుంచి మేము ఈ టైల్స్ మెయింటైన్ చేసి, ఎందుకంటే పాత వాళ్ళు కట్టించారు, వాళ్ళు కట్టించినప్పుడు వాళ్ళు ఎంత కష్టార్జితం ఉంటుంది. మేము దీన్ని ఏం చేసామంటే దీన్నే టైల్స్ పెట్టి ఇలా నీట్గా వాటర్ పడినా జారిపోతుంది, పాత కట్టడాలు కాబట్టి అప్పుడు శుద్ధ సున్నం వేసి కడతారు, అంత ఇదిగా ఉండదని చెప్పి ఇలా వాటర్ పడితే జారిపోద్దని చెప్పి మేము ఇదంతా మేము చేసుకున్నాం. ఇది చేసేటప్పుడు మేము ఎవరి దగ్గర డబ్బులు అడగలేదు కదా, మరి ఆ రోజు వచ్చి అడిగేది ఉండే, మరి ఎందుకు మీరు చేస్తున్నారని ఆ రోజు రాలేదు, మరి ఇది చేసేటప్పటికి మరి మేము చేస్తామని చెప్పి రాలేదు. వచ్చారు, ఎప్పుడు వచ్చారు, అది ఫౌండేషన్ వేసినప్పుడు నైట్ 10 గంటలకండి, మేము పొద్దంతా ఉన్నాం, మేము అందరం ఉన్నాం. 10 గంటలకు వచ్చి మేము అప్పుడే వెళ్తే మా అమ్మని పిలిచి మాట్లాడిందంటే, ఒక లేడీస్ని 10 గంటలకి ఏమని పిలుస్తారండి మీరు? ఒక మా నాన్నగారినో మా తమ్ముడినో మా అన్నగారినో ఎవరన్నా పిలిచినా పర్వాలేదు, లేదు మా రేపు పొద్దున వచ్చి మాట్లాడుతున్నా కానీ పర్వాలేదు, ఆ టైంలో పిలిస్తే మా కోపం రాదా వస్తుంది. ఆయన అసలు ప్రెసిడెంట్ అయినది కూడా ఆయనంతలో ఆయన అయిపోయారు, ఆయనంతలో ఆయన సెల్ఫ్గా నేను వస్తున్నా వాలంటీర్గా అంటే ఎవరన్నా కాలనీ వాళ్ళు కూడా సరేనంటారు. సరే నువ్వు అయిపోయిన విషయం నలుగురు తెలియాలంటే నువ్వు నలుగురు మనుషులు ఎవరున్నారు, పాత వాళ్ళు ఎవరున్నారు, కొత్త వాళ్ళు ఎవరున్నారు తెలుసుకోవాలి, తెలుసుకొని నువ్వు చేయాలి తప్ప. కానీ నేను ఇవాళ వచ్చి నేను 10 సంవత్సరం అయ్యింది నాదే నేనే ప్రెసిడెంట్ అని చెప్పుకుంటే కాదుగా, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరన్నా ఉండరు మా అంటే. ఇది ఇప్పుడు 15th నుంచి జరుగుతుందా? 15th నుంచి మీరు నమ్మరండి, 15th నుంచి ఆ మాట ఎప్పుడైతే మా అమ్మ కూడా ఇక్కడే ఉంది, మేము జనరల్గా పూజ చేసుకుంటాం కదా, అందరు వచ్చి మేము కూర్చున్నాము, మా దేవం పూజలు మేము చేసుకుంటా ఉన్నాము, మా అమ్మ కూడా ఉంది. సడన్గా ఆయన ఆ మాట నేను గుడి కూలగొట్టేస్తాను అని అది కూలగొడతా రూమ్ అన్నాను. అయితే ఆయన ఏమన్నాడు, డైరెక్ట్గా గుడి కూలగొడతా, నువ్వు అది కూలగొట్టి నేను గుడి కూలగొడతానంటే అసలు అది ఎంత పెద్ద మాట? నేను అప్పటికి అంటాను మీరు పెద్దవాళ్ళు, నన్ను 10 మాటలు అని నన్ను కొట్టినా పర్వాలేదు, అది ఎక్కడో వెళ్ళిపోద్ది, నువ్వు గుడి కూలగొడతా అంటే ఇది ఎక్కడ వరకు పోయింది అసలు, మీరు పెద్దవాళ్ళు ఇంత అన్న మాట్లాడాలి, ఒక చిన్నపిల్లడితో ఎలా మాట్లాడాలి మీకు తెలియదా, ఈ మాటలన్నీ సేమ్ అప్పుడే ఎలా అన్నానో ఇప్పుడు కూడా సేమ్ అదే మాట అండి. ఓకే, అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు నా తప్పున్నా కానీ నేను అప్పుడు చేసినది ఏం మాటలు చెప్పానో అదే చెప్పాలి, అంతేగాని నా వైపు మాత్రం నేను పాజిటివ్గా చెప్పి ఆయన వైపు ఫుల్గా నెగిటివ్గా నేను చెప్పద్దు. ఇప్పుడు 6 డేస్ 10 డేస్ అయిపోతుంది, మరి ఇప్పుడు ఆయన రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడు కూడా ఏమీ లేదు, కనీసం అసలు వచ్చి లేదమ్మా తప్పైందమ్మా
ఏదో పొరపాట్లు అనేసాను అని అంటే అయిపోద్ది మాది అక్కడ అక్కడే. అది ఏమి కూడా లేదు అసలు, అంటే ఇప్పటి వరకు రాలేదు కదా, ఏమి లేదు మా ఏమి లేదు. రాలేదు ఏం లేదు, వచ్చి లేదు మా తప్ప అయిపోయింది ఆమె దగ్గర మొక్కేసెళ్ళిపో అయిపోతుంది. అది మాత్రం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా వాళ్ళు శివశక్తి వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు స్వామి ఇంత అయిన తర్వాత మన పొద్దు స్వామి అది, ఇప్పుడు రేపటి రోజు అందులో పెట్టుకున్నా కానీ మళ్ళీ వాడు ఏదో వచ్చి నేను ఇచ్చిన రూమ్ నేను కట్టించిన అని మళ్ళీ ఏదో ఒకటి అన్నా కానీ మనకు ఇన్ని కష్టపడి ఇదంతా చేసుకున్నాం ఆ రూమ్కి ఎందుకు వద్దు స్వామి. అయినా కానీ అంత పంతులు గారు అంతా చూసి స్వామి అక్కడ వాస్తుకు బాగాలేదు మీరు కట్టించేదే తప్పన్నారు. ఆ మూలకు ఉండేది ఆ చివరిలో ఉండేది వాయుస్థానంలో మీరు ఇక్కడ బరువు పెట్టించి కట్టించినారు మళ్ళీ అది బాగోదు మీరు తీయించాలనేసి ఆయన కూడా అన్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా నలుగురు పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళి మేము కనుక్కుంటున్నామండి, ఏదన్నా మా తప్పున్నా ఏ ప్రొసీజర్ ఎలా లేదో మేము కనుక్కుంటున్నాం కాబట్టి సో అందరు మాటలు కూడా మేము కరెక్ట్గా వినాలి. ఏదో మాకు ఆవేశం ఉందని చెప్పి మేము కూడా ఏ పని కూడా చెయ్యట్లేదు. ఒకవేళ మా ఆవేశం మేము అదే రోజు చూపించాలంటే ఇంకా పెద్దగా ఇంకా అదే రోజు అయిపోయేది. కానీ మేము ఎప్పుడు కూడా ఇది చేయాలి, దేవుడు చూపించాలనేసి మేము కూడా ఆగిపోతున్నాం. ఎందుకంటే దేవుడు పోయి కళలో చెప్తాడు, అప్పుడు ఆయన తప్పైందని ఒప్పుకుంటాడు, మా స్వామి దగ్గరికి వచ్చి తప్పైందని ఒప్పుకొని ఇచ్చేసిపోతాడు అంతే. అదే మాట, ఆయన మనసులో అదే ఉంటుంది, దేవుడు అదే ఇస్తుంది. మేము పుట్టింది ఇక్కడ పెరిగింది ఇక్కడ, సచ్చిన దేవుడు అని చచ్చిపోతాం. మీరు అలా చచ్చిపోతారా? ఒక మాట, ఎప్పుడో ఒక్కసారి వస్తారు, ఒకసారి వస్తే బూట్లు వేసుకొని షూస్లు వేసుకొని వచ్చి మేము మీటింగ్ పెడుతున్నాను 10 సార్లు మేము తిరుగుతాం శుభ్రం చేసేదేవుడు. మేము వస్తాం ఒకరు కాకపోతే ఒకరు వాళ్ళు సేవలు చేసుకొని వాళ్ళు అమ్మవారికి ఏ సేవ చేయాలో వాళ్ళు చేసుకొని పోతున్నాం. ఇప్పుడు వాళ్ళు మనం మా మనోభావాలు దెబ్బతీసినట్టే కదా ఇక్కడ. మేము మాకు ఎంత అటాచ్మెంట్ ఉంటే ఇప్పుడు ఎంత అయిందండి ఇంత చీకట్లో మేము ఇక్కడ మీకు చెప్తున్నామంటే మీరు అర్థం చేసుకోవాలి మాకు ఎంత మా ఇది ఉంటుంది అనుభవాలు దెబ్బతిని ఉంటుంది. ఇప్పటికీ ఆ రోజు అన్న మాటకు మా అమ్మ విని కూడా ఆమె ఎలా అంటే ఇప్పుడు మొత్తం బెడ్లో ఎక్కేసింది, ఫీవర్ వచ్చేసింది. ఇప్పటి వరకు కూడా ఆమె లేకపోతే మీరు చూసుంటారు ఇందాక అసలు ఆమె మెల్లిగా నడుస్తుంది అలా అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఒకవేళ ఇంత ఆమె మెంటల్గా అలా ఇదైపోయిందంటే మాకు ఎంత అటాచ్మెంట్ ఉంది మీరు చెప్పండి. లేడీస్ అండి అమ్మాయిలు మాకు ఈ మట్టి తీసేటప్పుడు మా దగ్గర కూలికి డబ్బులు లేదు, మా కూలికి డబ్బులు లేకపోతే తల ఇంత ఆమె 75 ఇయర్స్ ఓల్డ్ ఆమె మట్టి మోసింది తల. మేము ఒక్కొక్క పని చేసుకున్నాం మాకు ఎంత అనిపిస్తుంది, ఎంత కష్టపడ్డాం, మాకు ఆ టైం డబ్బులు దొరకలేదు మాకు అందలేదు మేము ఏం చేస్తాం. ఇంకా నలుగురి దగ్గర మేము డొనేషన్ అడిగే వాళ్ళం కాబట్టి కాదు, మాకు అవసరం లేదు ఆ డొనేషన్ అవసరం లేదు ఆ ఫండ్స్ అవసరం లేదని మేము ఇన్ని సంవత్సరాలు సంవత్సరానికి 2 సార్లు మేము పండుగ చేసుకుంటున్నాం. ఆ పండుగలో కూడా బయట వాళ్ళు మా వాళ్ళు మా చుట్టాలు బంధువులు అన్నట్టు కూడా ఏ భేదభావాలు లేదు. పొద్దున కూడా మీరు ఎప్పుడన్నా కానీ ఇక్కడ యాప్రల్లో పండుగ చేతవట మైసమ్మ టెంపుల్లో పండుగ జరుగుతూ ఎలా జరుగుతుంది, భోజనాలు ఎలా ఉంటాయి, ఎలా ఉంటుంది స్వామివారిది, ఆయన ఎలా ఉంటాడని ఇక్కడ అడగండి చెప్తారు. అంటే అందరికి భోజనాలు పెడతారా ఊరంతా? మార్నింగ్ భోజనాలు మీరు వస్తే పొద్దున నుంచి స్టార్ట్ అవుతుందండి పొద్దున్న. అది కూడా ఎలా అంటే మీరు అందులో కూడా మీరు ఒకసారి బోనాల రోజు ఏం చేస్తామంటే కొంతమంది నాన్ వెజ్ తినరు, వాళ్ళకి సపరేట్గా మేము ఫస్ట్ పొద్దున పెట్టేస్తాం ఆ సిస్టమ్ అనేది. ఎందుకంటే నైట్లో పెట్టినా ఇద్దరు పెట్టినా ఏదో మిక్స్ అవుతుందని చెప్పేసి పొద్దున అందరూ చెప్పేస్తాం. ఎవరికన్నా కానీ వెజ్ మాత్రం పొద్దున, నైట్ మాత్రం నాన్ వెజ్, ఒక 2 o'clock నుంచి నైట్ వరకు నాన్ వెజ్ అవుతుంది. అంత క్లియర్గా మేము ఇంత ఇదిగా ఉందంటే అప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఓకే ఓకే, తప్పకుండా న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన గుడి కూలబెడతా అన్న విషయం ఇప్పుడు ఈ విషయాన్ని ఎక్కడన్నా కానీ చెప్పినా కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ ఎక్కడన్నా పెట్టినా కానీ అది ఇంకా ఎక్కువగా ఇదైపోతుందండి. సో అంత సీరియస్గా కావద్దు. మేము మా శివశక్తులు ఎవరున్నా కానీ మా పెద్దవాళ్ళని మేము పిలిపించి మేము చెప్పి వాళ్ళ సేవలు చేసి ఒక్కరికిద్దరికి చెప్పాం కానీ ఇంకా మొత్తం కూడా వెళ్ళలేదండి. అసలు ఇంకా వెళ్ళిందంటే మాత్రం అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు టెంపుల్ విషయం ఒక మామూలు మంచి సేవ చేస్తున్నాడు, టెంపుల్ విషయంలో ఎవడో ఒకడు ఇలా వచ్చి చెప్పాడంటే మాత్రం మామూలు మంచి చేసేదానికే 10 మంది వచ్చేస్తారు. అలాంటి శివశక్తి గ్రూప్ అంటే మాత్రం మీకు తెలిసే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.